నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో కొలువుతీరిన దుర్గామాత కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పట్టణంలో కొనసాగిన శోభాయాత్ర మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు జిల్లా కేంద్రంలో దుర్గాదేవి శరణ నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి వాహనాల్లో డప్పు చప్పుళ్లతో నవదుర్గ సేవా సమితి నిర్వాహకులు శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించగా విద్యార్థులు దుర్గామాత అవతారాల్లో సందడి చేశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళలు యువతులు దండియాలతో వివిధ వేషధారణతో నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాన్ని అంగడి బజార్ చౌరస్తా టవర్ సర్కిల్ కొత్త బస్టాండ్ మీదుగా మార్కండే ఆలయం వరకు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం దేవాలయంలో నవరాత్రోత్సవాలు శనివారం రోజున వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య కలశస్థాపన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పలు అర్చకులు భక్తులు నిర్వాహకులు పాల్గొన్నారు. వాడవాడల బతుకమ్మ సంబరాలు శుక్రవారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించుకున్న బతుకమ్మ సంబరాలు రెండవ రోజు శనివారం కూడా అదే ఉత్సాహంతో బతుకమ్మ పాటలు పాడుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వాడవాడల కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి మహిళలు పిల్లలు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాటలు పాడుకుంటున్నారు. శ్రీ దుర్గా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంలో స్థానిక మార్కండేయ దేవాలయంలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆచమ్య ప్రాణానాజమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ మహాకృష్ణ త్రివిక్రమాయ సకల భూజాపరి శ్రీ భవానీమాత భక్త బృందం ఆధ్వర్యంలో రాంబజార్లోని వైశ్యభవన్లో కొలువుదీరిన దుర్గామాత జిల్లా కేంద్రంలో దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో డప్పు చప్పులతో భవానీ భక్త బృంద నిర్వాహకులు శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాన్ని పురాణపేటలోని వనమాల రాజలింగం గారి స్వగృహం నుండి పురాణపేట రాంబజార్ మీదుగా వైశ్యభవన్లో మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నవరాత్రోత్సవాలు వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య కలశస్థాపనతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.
ధరణి సేవల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విజయదశమి రోజు ధరణి పోర్టల్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా నుంచి తిరిగి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్ సేవలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ బాధ్యత తహసీల్దార్, రిజిస్ట్రేషన్ల సేవల నిర్వహణకు తహసీల్దార్ కార్యాలయాలను సిద్ధం చేయాలి. 57.94 లక్షల మంది రైతుల ఖాతాలో 7,283 కోట్ల రూపాయలు రైతు బంధు నగదు జమ. వ్యవసాయేతర భూముల వివరాలు అందించాలి. పారదర్శకంగా భూ క్రయ విక్రయాల రికార్డులు నమోదు ప్రక్రియ, ధరణి పోర్టల్ నిర్వహణ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేష్ కుమార్ ధరణి పోర్టల్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ద్వారా సేవలు అందించే అంశంపై శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, తహసీల్దారుల పాత్ర, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ఆయన అధికారులకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టం అంచనా వేయాలి, కేసీఆర్ ప్రగతి భవన్ వీడాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాలతో అన్నదాత తల్లడిల్లుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో దోబూతులాడుతున్నాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్రెడ్డి ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో జీవన్రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరిపై విమర్శలు చేస్తూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట చేతికొచ్చిన వారి నేలకొరిగి తీవ్ర నష్టం సంభవిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ వీడడం లేదని, కేసీఆర్ కాలు బయట పెడితే సమస్యలు తెలుస్తాయని అన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను అధికారులు ఫీల్డ్ సర్వే చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పంట నష్టం అంచనా వేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు వేదికల పరిశీలన చేయడం చూస్తుంటే ప్రజలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేసి అధికారులను అప్రమత్తం చేసి నివేదికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసి రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ 21, 47, 42, 43, 44 వార్డుల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి పాల్గొని చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటు కౌన్సిలర్లు అల్లె గంగాసాగర్, పార్టీ నాయకులు ముఖేష్, ఆడెప్ సత్యనారాయణ, అనిల్తో పాటు కౌన్సిలర్లు ఫర్హీన్ సుల్తాన్, ఫిర్దోస్ తరుణం, కోఆప్షన్ సభ్యులు రియాజుద్దీన్, నాయకులు అహ్మద్, ముఖీం, కూతురు శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టం అవగాహన కార్యక్రమంపై హోటల్ శివసాయి రెసిడెన్సీలో భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావుతో పాటు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాలరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లాకు చెందిన పలువురు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్కు కరోనా వైరస్ సోకడంతో పట్టణంలోని తులసీనగర్ 25వ వార్డు కౌన్సిలర్ ఆరుమూల నరసమ్మ పవన్ మరియు 23వ వార్డు కౌన్సిలర్ జుంబర్తి రాజ్కుమార్ల ఆధ్వర్యంలో తులసీనగర్ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న వద్దకు 2 వార్డుల యువజన నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తెరాస పార్టీ నాయకులు భోగ ప్రవీణ్, తెరాస టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయిన్పల్లి ప్రశాంతరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉండే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెంటనే కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం కోరుకుంటూ కొండగట్టు అంజన్న సన్నిధికి బయలుదేరామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జుమ్మతి రాజకుమార్, నాయకులు ఆరుమూల పవన్, యూత్ నాయకులు ఆరుమూల రమేష్, శివనూరి రాకేష్, కళ్యాణ్, భట్టు రాకేష్, అంకిత్, నరేష్, ప్రసాద్, కార్తీక్, గిరీష్, అభి, గణేష్, లక్ష్మణ్,
ఉదయ్ రాము తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోవిడ్ నుండి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతూ స్థానిక వాణినగర్లోని పురాతన ధర్మశాల శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు వాణినగర్ వైశ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్ పార్టీ కోశాధికారి రాచకొండ ప్రణీత మరియు చంద్రమౌళి, ఉత్తూరు ఈశ్వర్, విశ్వనాథం, దాసమహేష్, సూర్య శ్రీనివాస్, కృష్ణ, సంతోష్, రఘు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వారు చేసిన సేవలకు శిరస్వసి నమస్కరిస్తున్నాను. వారి సేవలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. డాక్టర్ శశికాంత్, శ్రీమతి డాక్టర్ ఉడ్నాల రజిత. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దసరా మరియు బతుకమ్మ పండగ సందర్భంగా డాక్టర్ శశికాంత్ మరియు డాక్టర్ శ్రీమతి ఉడ్నాల రజితల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, ల్యాబ్ ఆరోగ్యశ్రీ మరియు పేషెంట్స్కు భోజనం అందిస్తున్న సిబ్బందికి దాదాపు 60 మందికి 40,000 రూపాయల విలువ గల బట్టలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ కరోనా వార్డును శుభ్రంగా ఉంచడంలో పేషెంట్స్కు చేస్తున్న సేవలకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ మాస్క్ తప్పనిసరిగా ఉండాలని, ఈ కరోనా టైంలో ఆసుపత్రిలో సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని డాక్టర్ శశికాంత్ రెడ్డి, డాక్టర్ పొడ్నాల రజిత అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బీసీ సెల్టన్ ప్రెసిడెంట్ లవంగ రాజేందర్, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్ గౌడ్, సాయి, రాజు మరియు డైట్ శ్రీరాములు పాల్గొన్నారు. నిజంగానే వారు చేసిన సేవలకు శిరస్వసి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కోవిడ్ ఉన్న టైంలో కూడా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో కూడా చాలామంది వీళ్ళు, ఎందుకంటే మన శ్రీనివాస్ ఎప్పుడు ఫొటోస్ పెట్టేవాడు, ఆ ఫ్లోర్ క్లీనింగ్ చేసిన పెద్ద అవి కానీ లేకపోతే శానిటేషన్ సంబంధించిన కానీ బాత్రూమ్ క్లీనింగ్, నిజంగా వాళ్ళందరికీ అసలు అలాంటి సేవలు ఎవరు చేయలేరు. ఎంత చేసినా వాళ్ళకి ఇవన్నీ చాలా తక్కువ చేసిన తెలిసి కూడా ఏదో నా వంతు మీకు కొంచెం ఈ విధంగా సాయం చేసినానమ్మా. ఈ దసరా కొంచెం మీరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నా వంతు సిరు కానుక మీ అందరికీ ఇస్తున్నాను. ఏదేమైనా కానీ మీరు చేసిన సర్వీసెస్ మాత్రము ఈ హాస్పిటల్కి చాలా ఇంపార్టెంట్. శానిటేషన్ డిపార్ట్మెంట్ అనేది ఈ కోవిడ్ టైంలో, మిగతా టైంలో తర్వాత కానీ ఈ కోవిడ్ టైంలో పట మీరు పేషెంట్ దగ్గరికి వెళ్ళేసేసి పేషెంట్ యొక్క బెడ్స్ క్లీన్ చేయడము, ఫ్లోర్ క్లీన్ చేయడము, టైర్స్ క్లీన్ చేయడము, అవన్నింటిని కూడా అసలు ఎవరు చేయని పరిస్థితి. అది ఆ పేషెంట్లు ఏ జన్మలు చేసుకున్న అదృష్టమో లేకపోతే అది ఏందో తెలియదు కానీ, ఎందుకంటే నేను ఇప్పుడు ఫొటోస్ చూసేవాడిని కదా, నిజంగా అవన్నిటికీ మీకు మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ విధంగా మీ అందరికీ చిన్న చిన్న కానుకలు ఇచ్చినందుకు. అంతేకాకుండా దేశ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో కూడా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు డైట్ విషయంలో అయితే ల్యాబ్ విషయంలో అయితే ల్యాబ్ వాళ్ళు కూడా మీకు తెలియదు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు శాంపుల్ తీస్తున్నప్పుడు ఓకే పాజిటివ్ పేషెంట్ తీస్తున్నప్పుడు సడన్గా కాఫ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు బాగా రిస్క్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా హై రిస్క్లో ఉండి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా ఎంతో కొంత చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బతుకమ్మ మరియు దసరా సందర్భంగా మీకు ఈ విధంగా చిన్న నా వంతు సహాయంగా బట్టలు ఇచ్చాను. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్.